హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని అలా చూసి ఇలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మన కంటెంట్ కోసం మాట్లాడుకుంటే, తెలుగులో ఫోటో అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా పరిచయమైన మలయాళి బ్యూటీ ముక్తా అలియాస్ భానుమతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ముక్తా తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, తమిళ ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వం వహించిన భరణి అనే చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది. అయితే ఈ చిత్రం తమిళ్లోనూ తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించడమే కాకుండా భానుమతికి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే భానుమతి మలయాళంలోనూ తమిళ్లోనూ ఒకనొక సమయంలో చేతి నిండా అవకాశాలతో బిజీగా రాణించింది. ఆ తర్వాత ఈ అమ్మడు కొంతమేర బరువు పెరగడంతో హీరోయిన్గా సినీ అవకాశాలు కరువు అయ్యాయి. ఇక సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మరియు వాక్యేత రిమీ టోమీ సోదరుడు రుంకీ టోమీని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటించింది. కాగా ప్రస్తుతం భానుమతి తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని త్రివేంద్రంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే సినిమా అవకాశాలు కరువైన తర్వాత నటి భానుమతి సీరియల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. ఇందులో భాగంగా మలయాళం, తమిళం, తెలుగు తదితర భాషల్లో కలిపి దాదాపు 4 సీరియల్లో నటించింది. కాగా ప్రస్తుతం కొడతాయి అనే ఓ మలయాళం సీరియల్లో నటిస్తోంది. అంతేకాక అప్పుడప్పుడు పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.